Right, welcome back to News Agenda. Right, AP lo gat kodhi kaananchi Santa Party lo jarutunna rachak pulista petta anje pe YCP prabhutvam okadugu mundadugu vesindi. Deeniki sambandhinche Lok Sabha Speaker Om Birla no special flight le ivvali kalavadaniki YCP MP lo lawyer lu kuda bayaladeri velthunnaru. Deeniki sambandhinche Raghu Rama Krishna Raju kuda clarity icharu. Em paravaledu Speaker Bangara lanti vyakti etuvanti firyadu chesina nashtame ledu kapothe flight charges waste ani cheppani comment chestunnaru. So em jaragabothundi ivvali nijangane deeniki swasti palukutara. And Nizangana Yen Charutondi, everyone Kalobotunarane than Gurjmani Rojmatada, Mantapa debate participates in our Bolset Satina and Garu, Genesis spokesperson, and Kwaizanich Lila Sidhangaunaru, Marco the Sepatlo Lilo Jan Kaputuna, Venkatrigar Vice RCP Neta, Adavidanga Vijavaninchi, Manik Lilo Sidhanga, Undabotuna Nagandagar TDP leader. First, you can argue here, Satina and Gar, good morning, Andy. Good morning, madam. Yes. ఏమంటారు నిజంగానే వైసీపీ ప్రభుత్వంలో సొంత పార్టీ ఎంపీ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు గత కొద్ది కాలం నుంచి కూడా ఈ మాటల యుద్ధం జరగడం మనం చూస్తున్నాము మేము ప్రశ్నించితే తప్ప నేనేం ప్రశ్నించడం లేదు ఉన్న అవినీతి గురించి చెప్తున్నాను అవినీతి గురించి చెప్పకూడదా పార్టీలో మాకు అవకాశం ఇవ్వడం లేదని రఘురామ కృష్ణరాజు కొన్ని రోజులుగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు సో సొంత పార్టీ ఎంపీ ఏ విధమైన కామెంట్స్ చేయడం అనేది వైసీపీ ఎంపీలు వైసీపీ పార్టీ నేతలు పులిస్టాప్ పెట్టాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఈ రోజు ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు అంటే అది వాళ్ళ అంతర్గత వ్యవహారం కాబట్టి వాళ్ళ డిసిప్లిన్ రియాక్షన్ తీసుకుంటారో ఎలా తీసుకుంటారో అనేది పార్టీ తాలూకా అంశం అండి కానీ రఘురామ కృష్ణ రాజు గారు పబ్లిక్ లోకి వచ్చి చెప్పిన విషయాలు చూస్తే అవి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇసుక మాఫియా గురించి ఆయన ఒక విషయం రేస్ చేశారు అవినీతి గురించి రేస్ చేశారు వీటి గురించి ముఖ్యమంత్రి గారు అంటే ఒక పార్టీ అధినేత కాదు ఇప్పుడు ఆయన ప్రజలకు సంబంధించి ఒక అధినేత రాష్ట్రానికి అధినేత అటువంటి అప్పుడు ఒక బాధ్యతాయుతమైన ఎంపీ వచ్చి ఒక ఇష్యూ లేవనెత్తితే దాని మీద ఇమీడియట్ గా ఆయన ఒక రిజాయింట్ ఇవ్వడం కానీ లేకపోతే యాక్షన్ తీసుకోవడం కానీ చేయాలి సో ఇప్పుడు వరకు తప్పంతా కూడా నాకు మీడియా నుంచి చూస్తే తప్పంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు కనబడుతుంది కానీ రఘురామ రాజు గారి వైపు నాకు తప్పు కనపడటం లేదు ఎందుకంటే అది పబ్లిక్ గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఆయనకి యాక్సెస్ లేదు చీఫ్ మినిస్టర్ని కలడానికి అంటారు అపాయింట్మెంట్ కూడా లేదంటున్నారు సో ఇదేమంటే రాజ్యాంగ పరంగా చూస్తే రాజ్యాంగ పరంగా చూస్తే ఒక ఎంపీని ఎలక్ట్ అయిన ఎంపీని డిస్క్వాలిఫై చేయడానికి నాకు వైసీపీకి గ్రౌండ్స్ ఏమి ఉన్నట్టు కనపడటం లేదండి ఒకటే నా పార్టీ ఇమేజ్ దెబ్బతిన్నదని ఒక మాట అని చెప్పొచ్చు కానీ ఆర్టికల్ 102 101 ప్రకారంగా ఒక ప్రాసెస్ ఉంది ఒక ఎంపీని తీయాలంటే ఆ ప్రాసెస్ రాజ్యాంగం ఆయనకి సహాయం కల్పిస్తుంది ఎలాగైతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విషయంలో రాజ్యాంగం అడ్డుతుందో అదే రాజ్యాంగం ఇక్కడ కూడా వర్తిస్తుందండి ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్కి అది వర్తిస్తుంది అలాగే నామినేటెడ్ ఎంపీస్ని కూడా తీయడానికి లేదండి ఒకసారి నామినేట్ చేసిన తర్వాత దే ఆర్ నామినేటెడ్ అంతేగాని నేను వైసీపీ వాళ్ళు నామినేట్ చేశాను నాకు అనుగుణంగా ఉన్నారని రేపటి నుంచి నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ఎంపీని తీసేస్తాను అనడానికి లేదండి అది రాజ్యాంగం ఒప్పుకోదు మనం ఏమంటే చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించడం ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వానికి ముందున్న ప్రధాన అవసరం అండి ఎందుకంటే అది రాజకీయ అవసరం కూడా ఎందుకంటే ప్రతి దగ్గర వీళ్ళు రాజ్యాంగ పరంగా దెబ్బలు తింటున్నారు ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా పాలన చేయడం లేదు సో జనసేన ముందు నుంచి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే చట్టాలని రాజ్యాంగాన్ని గౌరవించమనే మా రిక్వెస్ట్ అండి అంతకంటే వీఆర్ నాట్ ఇంటర్ఫేరింగ్ విత్ దర్ ఇంటర్నల్ మ్యాటర్స్ ఓకే ఓకే మనకి వెంకటరెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా నాగేంద్ర గారు కూడా సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ గా వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మేడం ఎస్ ఈ రోజు వైసీపీ ఎంపీలు కావచ్చు లాయర్స్ కావచ్చు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలవడానికి ఢిల్లీ వెళ్తున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతాము అనుకుంటున్నారు అంటే ఒకటి మేడం ఇక్కడ ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీ నియమాలకు కట్టుబడి ఉండాలి అది ఎవరైనా రూల్స్ ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగానో లేదంటే పార్టీ నిర్ణయాలకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడడం వాళ్ళ మీద అనర్హత వేయడం కొంత ఇందాక బొలిసెట్ సత్యా గారు చెప్పిన దాంట్లో అంటే ఆయన కే రామకృష్ణరాజు గారి దగ్గర ఏం తప్పు కనపడలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తప్పు కనపడుతుంది అన్నట్టుగా నాకు వినపడింది ఆయన మాట్లాడిన దాంట్లో ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు పార్టీకి సంబంధించిన నిర్ణయం అనుకుంటున్నారు ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయం తీసుకొని మీ సాక్షి ఛానల్ కి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు
అనుకోండి, బొల్సెట్ సత్యగారు సాక్షి ఛానల్ కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారనుకోండి, అది పార్టీ వ్యతిరేక నిర్ణయం అయిద్దా అనుకూల నిర్ణయం అయిద్దా? ఇప్పుడు పార్టీ వ్యతిరేక నిర్ణయం ఏం తీసుకున్నారు రఘురామ కృష్ణరాజు? అంటే మీ ఒపీనియన్ ప్రకారం రఘురామ కృష్ణరాజు గారు ఒకటే ఉంది మేడం, ఇప్పుడు పార్టీకి సంబంధించి ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు లేదా పార్టీ ఇసుకలో అవినీతి జరుగుతుంది అన్నారు, టీడీపీ భూములను అమ్మొద్దు అన్నారు, దాని గురించి షోకాస్ నోటీస్ ఇస్తారా అంటే అవినీతి గురించి క్వశ్చన్ చేయకూడదు, ఇది జరుగుతుందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళకూడదా? నాకు అపార్ట్మెంట్ ఇవ్వడం లేదు కాబట్టి నేను ఈ విధంగా బయట మాట్లాడాల్సి వచ్చింది, దీనికి కూడా ఒకవేళ మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మీ ఇష్టం అని చెప్పి రఘురామ కృష్ణరాజు కామెంట్ చేస్తున్నారు. మేడం లోపలకి ఒకటి బయటకు ఒకటి మాట్లాడితే ఇప్పుడు నేను మీడియాలో డైరెక్ట్ గా అన్ని మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడకూడదు, ఎందుకంటే ఇప్పుడు అతను మాట్లాడే విధానం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఆయన ఏ రోజు అపాయింట్మెంట్ అడిగాడు, అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఎంపీలు కలుస్తానే ఉన్నారు, ఎమ్మెల్యేలందరూ కలుస్తా ఉన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు అపాయింట్మెంట్ లో? ఇది ఒక నెగిటివ్ ప్రచారం దానికి. మేము 2017లో ఆంధ్రప్రదేశ్ ఛానల్ లో మా దగ్గరకి ఏం రావద్దు, మా పార్టీకి సంబంధించిన పార్టీ మీటింగ్లకు కూడా మేము పిలవము, మా వాళ్ళని కూడా మీరు ఎవరో పిలవద్దు, ఎవరో కూడా వెళ్ళడానికి వీల్లేదని మేము 2017లో డిసిషన్ తీసుకున్నాం. 2019లో TV5 ఛానల్కి వెళ్ళొద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆయన ఆ ఛానల్స్కి వెళ్ళి మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియా సంస్థల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే సపోర్ట్ చేస్తారా వ్యతిరేకిస్తారా దాన్ని? అది మా పార్టీకి సంబంధించిన నిర్ణయం, అది మా పార్టీలో ఉండాలి అని అనుకుంటే ఆయన మా పార్టీకి సంబంధించి గెలిచాడు ఎంపీగా. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఆయనకు ఓట్లు వేశారు, అలా 22 మంది ఎంపీలను జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకున్నారు. 22 మందిలో ఆయన ఒకళ్ళు, 22 మంది ఎంపీలని 151 మంది ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేశారు. ఆయన నన్ను చూసి ఓట్లేశారని బహిరంగ మాట్లాడటం, అదే విధంగా లైవ్ లో ఎమ్మెల్యేలను తిట్టడం, ఎమ్మెల్యేలను బూతులు తిట్టాడు లైవ్ లో ఒక ఛానల్లో సాటిలైట్ ఛానల్లో కూర్చొని, ఇవన్నీ మరి పార్టీ నిర్ణయాలు అవుతాయా? పార్టీకి అనుకూలంగా మాట్లాడినట్టు అయితే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ చేయకూడదు, ఒకవేళ చేస్తే కనుక అది తప్పు అనే నిర్ణయానికి వచ్చారు కాబట్టి షోకాస్ నోటీస్ ఇచ్చారు, ఇవాళ స్పీకర్ కూడా కలవబోతున్నారు, అంతే కదా? కాదు మేడం, మీరు ఆశా గారు iNews లో వర్క్ చేస్తున్నారు మేడం, మీరు iNews లో కూర్చొని iNews లో ఉంటా ఇంకో iNews తిడతా ఉంటే మరి మీ ఛానల్ మిమ్మల్ని ఉపేక్షిస్తుందా? iNews తిట్టడం అంటే దాని యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది వెంకటరెడ్డి, ఎక్కడ చెప్పాలి మీరు? మేనేజ్మెంట్ పట్టించుకోకపోతే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే మేనేజ్మెంట్ చెప్తాము, మేనేజ్మెంట్ స్పందించకపోతే మీరు మేనేజ్మెంట్ పట్టించుకోరు, మీరు మేనేజ్మెంట్ దగ్గర డైరెక్ట్ గా చెప్పాలి కానీ బహిరంగంగానే ఫేస్బుక్ లో వీడియోలు పెట్టు నాకు ఇట్లా జరిగింది ఎన్ని జరిగినప్పుడు మీరు ఇంకో ఛానల్కి వెళ్ళిపోవటమే, అప్పుడు నీకు మీకు ఏదైనా ధైర్యంగా దమ్ముగా ఉంటే అతను రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, అంతేగాని తేడా అక్కడ ఉంటా ఇక్కడ మాట్లాడితే ఇక్కడ ఉంటా అట్లా చేస్తానంటే దీన్ని ఎవరు ఉపేక్షించరు, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన గెలిచింది ఎక్కడి నుంచి? ఆయన 2014 ముందు మా పార్టీలో ఉన్నాడు, 2014 భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాడు, వాళ్ళ టికెట్ ఇవ్వాల, మళ్ళీ తెలుగుదేశంకి వచ్చాడు 2018కి, వాళ్ళు టికెట్ కన్ఫర్మ్, మళ్ళీ మా దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యాడు 2019 ఎలక్షన్స్ కు ముందు. సరే అంత ముందు కూడా మా పార్టీ నుంచి వెళ్ళారు, ముందు కూడా మా పార్టీలో ఉన్నారులే అని చెప్పి ఆ కన్సర్ తో ఆయన టికెట్ ఇచ్చాము, ఆయన టికెట్ ఇచ్చి అక్కడ గెలిపించుకున్నారు. ఇప్పుడు ఈ వార్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి, బీజేపీలో ఉన్నారు అక్కడ టికెట్ ఇవ్వలేదు, టీడీపీలో ఉన్నారు అక్కడ టికెట్ ఇవ్వలేదు, కానీ మా పార్టీలో ముందున్నారు కాబట్టి ఇప్పుడు ఇచ్చాము, అక్కడ గెలిచారు అనేది ఇప్పుడు వస్తున్నాయి వార్తలు. అదే మేడం, ఇప్పుడు ఎవరైనా మాట్లాడినప్పుడు వస్తాయి, మాట్లాడినప్పుడు రాదు కదా. ఇప్పుడు ఆయన పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటే మిగిలిన అందరు ఎంపీలు ఎలా ఉన్నారో ఆయన కూడా ఎంపీగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. క్రమశిక్షణగా లేకుండా నేను ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తా, నా స్వప్రయోజనాలు నాకు ముఖ్యం, నా సొంత ప్రయోజనాలు నాకు ముఖ్యం అంటే నీ స్వప్రయోజనాలు ముఖ్యమైతే నువ్వు పక్కకి వెళ్ళిపో, సొంత ప్రయోజనాలు నీకు ముఖ్యం, రాజకీయం మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాలి, ఎందుకంటే మా పార్టీ ద్వారా ఎంపీగా వెళ్తున్నప్పుడు ఆయన నీతి నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలి, లేదన్నప్పుడు మేము ఆనాడతా పెట్టుకోమని అడుగుతాం. దీంట్లో తప్పట్లయితే అసలు మిగిలిన పార్టీ క్వశ్చన్ చేయడానికి కూడా రైట్ లేదు దీంట్లో, ఇది మా పార్టీకి సంబంధించిన వ్యవహారం, వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం అయితే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, మా పార్టీకి సంబంధించిన క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. ఓకే, ఇంకెవరు క్వశ్చన్ చేయడానికి లేదు అంటున్నారు మీరు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి, కాకపోతే 13 లక్షల రాజకీయ పార్టీ మా పార్టీలో ఎవరన్నా జాయిన్ అవ్వాలన్నా మేము వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత మాత్రమే తీసుకుంటాం, అది ఎమ్మెల్యే పదవులకు గానీ ఎంపీ పదవులకు గానీ. మేము అలానే మేము అపోజిషన్ లో ఉన్నా కూడా మా పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి గారిని కూడా రాజీనామా చేసిన తర్వాత మాత్రమే ఎమ్మెల్సీ పదవికి మేము తీసుకోవడం జరిగింది. అట్లా మేము ఒక విలువ ఉన్నటువంటి రాజకీయ పార్టీ మాది, మేము ఉన్నప్పటి నుంచి మేము నిజాయితీగా విలువలతో ఉన్నాం. మాట్లాడకుండా పక్కన పెడుతున్నారు అనేది రఘురామ కృష్ణరాజు కామెంట్, అంటే ఆయన ఒక్కడే మాట్లాడాడు కదా, అంటే ఆయన స్వప్రయోజనాల కోసం మాట్లాడినట్టే కదా, ఎందుకు మాట్లాడలేదు మనం? మిగిలిన ఎంపీలకి ఉన్నప్పుడు ఈయనకి ఎందుకు లేదంటే
ఈయన స్వప్రయోజనాన్ని ఆశిస్తున్నాడు, సొంత ప్రయోజనాలను చూసుకుంటున్నాడు. పక్కన పెడుతున్నారు వైసీపీ, వైసీపీ నేతలు ఎందుకు పక్కన పెడుతున్నారు? ఆయన ఏదైనా కామెంట్ చేసినా లేదంటే ఏదైనా విమర్శ చేసినా ఇక్కడ అవినీతి జరుగుతుంది పట్టించుకోండి అని చెప్పి కనీసం మాట్లాడదాం అనుకున్నా నాకు అవకాశం ఇవ్వడం లేదనేది కదా ఆయన వాదన. కాదు కాదు, అవినీతి జరిగింది అని చెప్పడానికి వాళ్ళకన్నా ఉండాలి మేడం. ఎక్కడ జరిగింది అవినీతి? దేంట్లో పలానా దాంట్లో జరిగింది అని చెప్పండి, ఆధారాలు తీసుకొచ్చి చూపించండి. వాళ్ళు చెప్పింది 108, 104 లానే ఉంటాయి కామెడీ కామెడీగా. 200 కోట్ల రూపాయలు 300 కోట్ల కుంభకోణం జరిగిందంట. మా పార్టీలో ప్రజెంట్ ఉన్నాడు కాబట్టి, మా పార్టీలో ఉండి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి అనర్హతా వేటు వేయమని అడుగుతున్నారు. దాంట్లో తప్పట్లయితే అది మా పార్టీకి సంబంధించి తీసుకునేటటువంటి నిర్ణయం. మా పార్టీ గుర్తు మీద మేము బీఫామ్ ఇస్తే గెలిచాడు, గెలిచినప్పుడు మా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అది ఎవరైనా ఉపేక్షించే పని లేదు. అది రాజైనా రెడ్డి అయినా దీనికి సంబంధించి డిస్కషన్. రైట్ 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 ఓకే.